వివాదాలకు దూరంగా సినిమాలు తీసే దర్శకుడు క్రిష్ ఈ సంక్రాంతికి గౌతమి పుత్ర శాతకర్ణితో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. కంచెతో పాటు శాతకర్ణి దర్శకుడుగా అతడి స్థాయిని ఎంతో పెంచాయి. తెలుగులో అతడితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్లు రెడీగా ఉన్నారు. కానీ అతను మాత్రం బాలీవుడ్లో కంగనా కథానాయికగా ఝాన్సీ లక్ష్మీబాయి కథతో మణికర్ణిక సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి వివాదాల్లో నానుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి కథతో కంగనా కథానాయికగా క్రిష్ కంటే ముందు కేతన్ మెహతా సినిమా చేయాలనుకుంది. దీని గురించి ఇంతకుముందు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇంతలో క్రిష్ ఈ ప్రాజెక్టును చేపట్టాడు. తన స్క్రిప్ట్ని కంగనా దొంగిలించి వేరే దర్శకుడితో మణికర్ణిక చేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాడు కేతన్. ఇదిలా ఉంటే క్రిష్ మణికర్ణిక కంటే ముందు మరో ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా తెరకెక్కుతుండడం, అదే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉండడం ఈ చిత్ర బృందాన్ని కలవరపెడుతుంది. బాలీవుడ్ నిర్మాత స్వాతి బిసే ఝాన్సీ లక్ష్మీబాయి కథతో గత ఏడాదే సినిమా మొదలుపెట్టింది. మణికర్ణిక అనౌన్స్ చేశాక ఈ చిత్ర బృందం స్పీడ్ పెంచింది. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ ఏడాదే దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ముందే ఝాన్సీ లక్ష్మీబాయి కథతో సినిమా వచ్చేస్తే తర్వాత మణికర్ణిక ఎవరు చూస్తారన్నది సందేహం. ఇప్పటికే గబ్బర్ సినిమాతో బాలీవుడ్లో క్రిష్కు ఒక చేదు అనుభవం ఉంది. మరి మణికర్ణిక విషయంలోనూ అతడికి ప్రతికూల పవనాలే వేస్తున్నాయి. తెలుగులో పెద్ద సినిమాలు చేసే అవకాశాన్ని వదులుకొని క్రిష్ అనవసరంగా బాలీవుడ్ కొరువుతో తలగొక్కుంటున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందిని ఆకట్టుకున్న మీ లవింగ్ ఛానల్ మూవింగ్ మూవీస్. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.